back guys, welcome back to my channel, one more interesting vlog and good morning first of all andariki ipudaithe early morning 5:30 avutundandi 5:30 ki camera pattukoni shoot cheyali ante konja kashtam undi asalu start cheyala ledha ani kuda anipinchindi but తిద్దాము అనుకున్నాను ఎందుకంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తాను ఎక్కడ ఏం చేస్తాను అసలు నేను హైదరాబాద్ దేనికి వెళ్తున్నాను పర్పస్ ఏంటి ఏమి తెలియదు అనమాట బట్ మా ఆయనకి టైం ఉంటే మాత్రం నేను ఐకియాకి అయితే అడిగాను వెళ్దాము అని చెప్పానని వెళ్తే మాత్రం అక్కడ కొంచెం షూట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అక్కడ కూడా కొన్ని వస్తువులు ప్లాన్ చేసి ఉన్నాయన్నమాట అసలు ముందు మనం వెళ్తున్నాము అని అంటే కొంచెం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కదా ఏమేం కావాలి ఏంటి అని సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను ఆయనకి టైం ఉంటే నేను ఐకియాకి అయితే వెళ్తాను అక్కడ షూట్ చేస్తానన్నమాట అండ్ ఈయనకి కొంచెం పనులు ఉన్నాయి సో అందుకని చెప్పి వెళ్తున్నాము ఆయనతో పాటు నేను కూడా వెళ్తున్నాను బట్ పాపనైతే తీసుకెళ్ళట్లేదు అత్తమ్మకి ఇచ్చేస్తున్నాను బికాస్ పనులు ఉన్నాయి కదండి సో ఎందుకు దాన్ని తిప్పడము అని చెప్పానని తీసుకెళ్ళట్లేదు అండ్ చూద్దాం ఐకియాకి వెళ్తాను ఇంకెక్కడికైనా వెళ్తాను అవన్నీ కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ట్రావెలింగ్ చేస్తున్నాం కదండి సో అందుకని చెప్పి ట్రావెల్కి యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ గురించి అయితే మీకు చెప్దాము అనుకుంటున్నాను మనం హ్యాండ్ బ్యాగుల్లో టిష్యూస్ లిప్ గ్లాజులు లిప్స్టిక్లు ఇవన్నీ క్యారీ చేస్తాము కోమ్స్ కాంపాక్ట్ ఇవన్నీ క్యారీ చేస్తాం కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తానండి ఈ మధ్య కాలంలో బాగా యూజ్ చేస్తున్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ఊగుతున్నాను ఏంటిదంటే ఇది వచ్చేసి పీ సేఫ్ అని ఒకటండి ఇది టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే అనమాట మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కానీ మనం వాష్రూమ్స్ యూజ్ చేస్తాం కదండి సో కమోడ్స్ మీద కానీ మనం అంత ఫ్రీగా ఉండలేమన్నమాట సో ఇది ఒకటి క్యారీ చేసుకున్నాం అనుకోండి ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తగా పర్చేస్ చేశాను ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళకి మా మమ్మీకి కానీ అత్తమ్మకి కానీ ఇంకా ఎవరైనా మా రిలేటివ్స్కి కానీ ఇది ఏంటి అని తెలియని వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక్కొక్కటి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను అనేసి సో అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వన్ సెకండ్ ఓపెన్ చేస్తాను ఈజీ ఓపెనింగ్ నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను యూజ్ చేసేది మా మమ్మీకి ఇచ్చినట్టున్నానండి లాస్ట్ టైమ్ అండ్ ఇది వచ్చేసి పీ సేఫ్ టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే ఇది వచ్చేసి డెర్మటాలజికల్గా టెస్ట్ చేశారనమాట ఇది మనం మొత్తం శానిటైజ్ చేస్తుంది ఇప్పుడు శానిటైజర్ హ్యాండ్స్ని శానిటైజ్ క్లీన్ చేస్తుంది కదండి అలాగే ఇది కమోడ్ మీద క్లీన్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియా అవి ఇవి ఉంటాయి కదా సో వేరే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత సో మనకి మంచిగా అనిపించదు ఇది ఒక్కటి యూజ్ చేసామనుకోండి మంచిగా స్ప్రే చేసేసామనుకోండి హ్యాపీ అనమాట మనం మంచిగా ఆరాంగా యూజ్ చేసుకోవచ్చు ఏ భయం లేకుండా యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి 120 రూపీస్ రీజనబుల్ ప్రైస్లోనే అండ్ చాలా యూజెస్ వస్తుందన్నమాట ఇది అండ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ జర్మ్స్ ఇది జర్మ్స్ నుంచి ప్రొటెక్ట్స్ చేస్తుంది అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత 10 సెకండ్స్ అట్లనే ఉండాలన్నమాట 10 సెకండ్స్ తర్వాత మొత్తం జర్మ్స్ అన్నింటినీ చంపేస్తుంది మనం ఇంకా దాన్ని యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్ని సో ఇది పర్పస్ సో ఇప్పుడు నాకు లేట్ అయిపోతుంది మా అమ్మాయిని ఇచ్చేయాలి అండ్ మా హస్బెండ్ రెడీ అయ్యిందో లేదో చూడాలి సో చాలా పనులు ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాము అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది సో మిస్ అవ్వకుండా చూడండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్స్ వస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అండ్ లాస్ట్ సాటర్డే వీడియో అయితే రాలేదండి ఎందుకు అని అంటే కొంచెం లేజీగా ఉన్నాయి అనమాట అందుకని ఎడిట్ చేయలేదు కాదు కాదు సో ఈవెంట్స్ ఉన్నాయి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి రెగ్యులర్గా అటెండ్ అయ్యాను ఇట్లా హైదరాబాద్ ఇంకొన్ని పనులు వచ్చాయన్నమాట సో అందుకని చెప్పి నాకు కుదరలేదు అలాగే ఇప్పుడు వింటర్స్ స్టార్ట్ అయిపోయింది కదండి సో క్లైమేట్ చేంజ్ అవుతుంది ఒకసారి ఎండ ఉంటుంది ఒకసారి వాన్ ఉంటుంది మా అమ్మాయికి జలుబు చేస్తుంది సో దాన్ని కేర్ చేసుకోవడం దాన్ని చూసుకోవడం అండ్ మధ్యలో నాకు బాగాలేదు సో ఇవన్నీ మీకు ఎందుకు లే కానీ సో పర్పస్ రీజన్ అయితే చాలా ఉన్నాయండి అందుకని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు సో ఈ వెనస్డే అయితే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట సో మిస్ అవ్వకుండా చూడండి సో దానికోసం నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే సో దట్ మీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసుకొని అందులో అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తాయి అన్నమాట
అండ్ రీల్స్ కూడా చేస్తున్నాను, బాగుంటుంది. సో చూడండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్ప్లే చేస్తాను, అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు ఓపెన్ చేసి చూసేయచ్చు. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్. సో నేను పర్చేస్ చేశాను, ఇది 349 రూపీస్కే. యాక్చువల్ కాస్ట్ అయితే 380 రూపీస్ అన్నమాట. అండ్ ఇది సెట్ ఆఫ్ 3 ఉంటాయి. అండ్ దీని గురించి అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలియదండి. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇది చాలా యూస్ఫుల్, నాట్ ఓన్లీ ఈ టైంలో కాదండి, ఇప్పటికీ కూడా మనం శానిటైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా హెల్దీగా ఉంటాం అన్నమాట, నెంబర్ ఆఫ్ డిసీజెస్ నుంచి మనం బయటపడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, చాలామంది లేడీస్కి డిస్కంఫర్ట్ ఉంటుందండి యూజ్ చేయడానికి. నేను చాలామందిని చూశాను, అండ్ నేను కూడా వన్ ఆఫ్ ది టైప్ అన్నమాట. చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ మనం టూర్స్ వెళ్ళినప్పుడు మాత్రం తప్పదు, కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాల్సిందే పబ్లిక్ టాయిలెట్స్ని. సో అలాంటప్పుడు మనం ఎటువంటి బాధ లేకుండా ఇలాంటివి క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి అన్నమాట, మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది యూజ్ చేసినప్పుడు మాత్రం ఒకసారి షేక్ చేసి స్ప్రే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. అండ్ కొన్ని పనులు ఉన్నాయి ఫస్ట్, అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐకియా ప్లాన్ ఉంది. అసలు అది కుదురుతుందో కుదరదో కూడా అనుకున్నాను, బట్ ఫైనల్గా అయితే కుదిరింది, ఐకియాకి వెళ్ళాము. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ఫైనల్గా మొత్తం పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐకియాకైతే వచ్చేసామన్నమాట. అండ్ లంచ్ కూడా చేయలేదన్నమాట మేము, ఇంకా ఫస్ట్ వెళ్ళిపోదాము అక్కడ చేద్దాము లంచ్ అని అయితే అనుకున్నాము, మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఫుల్ షాపింగ్ చేసేసేయచ్చు అనుకున్నా అన్నమాట. లేడీస్కి షాపింగ్ ఉంటే చాలు కదండి, ఇంకేమీ అవసరం లేదు. అసలు అన్నీ మర్చిపోతాం, సమస్యలు ప్రాబ్లమ్స్ మనసు బాగోపోటాలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట, చాలా హ్యాపీగా ఉంటాము. సో ఇక్కడైతే ఐకియా చూపించేస్తున్నాను. అండ్ దివాళీ మొన్ననే అయిపోయింది కదండి, ఫుల్ టు క్యాండిల్స్, స్మెల్స్ అండ్ డెకరేషన్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ లైట్ హోల్డర్స్, అబ్బో ఎన్నున్నాయో అండి. అండ్ ఏది చూస్తే అది తీసుకోబుద్ది అయింది, బట్ మన చేతులు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏదైతే అవసరమో అదే పిక్ చేసుకోవాలన్నమాట. సో ఫుల్గా తిరిగి లంచ్ అయితే చేయలేదు, అప్పటికే కడుపులో కాలుతుంది. ఆ పొట్టలు ఏదన్నా పడేస్తే మళ్ళీ ఇంకొంచెం తిరగచ్చు, షాపింగ్ చేయొచ్చు అని చెప్పానని కొంచెం త్వరగానే మేము ఫుడ్ కోర్ట్కి వస్తే వచ్చేసామన్నమాట. సో అక్కడైతే మేము లంచ్ ఆర్డర్ ఇచ్చాను, దానికోసం వెయిట్ చేస్తున్నాం, మా హస్బెండ్ తీసుకొస్తున్నాడు. మంచిగా ఫుల్గా కుమ్మేశాం మేము. సో ప్రైజెస్ కూడా అంత హెవీగా అయితే లేవండి, చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది ఐకియా ఫుడ్ అనేది. చెప్పాను కదా ఫుల్ టూర్ చేయలేదు, ఓన్లీ గ్లిమ్సెస్ మాత్రమే తీశాను అని చెప్పానని. సో అవి మాత్రమే తీశాను. అండ్ ఇక్కడ చూడండి లైట్స్ డిఫరెంట్ షేప్స్లో ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఐకియా టూరే చూపిస్తాను అనుకోకండి, ఐకియాలో ఏం షాపింగ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఖచ్చితంగా మొత్తం చూసి వెళ్ళండి, వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు బట్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. అదొక వీడియో ఇదొక వీడియో ఎందుకు అని చెప్పానని, లాస్ట్ వీక్ ఎలాగో వీడియో రాలేదని చెప్పానని ఈ వీడియో కొంచెం పెద్దగా అయినా కానీ పెట్టేస్తున్నాను.
సో హాయ్ గైస్, ఇప్పుడే వచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మంచిగా అట్లా కింద మా అమ్మాయితో అలా ఒకసేపు ఆడుకొని అలా పైకి వచ్చేసామన్నమాట ఇంట్లోకి. అండ్ ఇదైతే చాలా కష్టంగా అలసిపోయి ఉన్నా కూడా వీడియో అయితే తీస్తున్నాను నేను. సో ఇది పోస్ట్ చేయాలి అని చెప్పాననే ఉద్దేశంతో. అండ్ ఐకియాకి వెళ్ళామని చెప్పాను కదా, బట్ అక్కడైతే నేను ఎక్కువ షూట్ చేయలేదండి. ఎందుకు అని అంటే వాళ్ళు అలౌ చేయలేదు కొంచెం. ఎందుకు మరి, ఈ మధ్య బాగా ఐకియా వీడియోస్ బాగా వస్తున్నాయి కదండి యూట్యూబ్లో, సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంది కావచ్చు, కొంచెం అలౌ చేయలేదు. అండ్ ఇంకొక రీజన్ కూడా ఏంటి అని అంటే, మొత్తం నేను చూశానన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లోర్ చేశాను. రెండు పనులు చేయలేము కదండి, సో ఐదర్ వీడియో తీస్తున్నప్పుడు మనం ప్రతిదీ చూడలేము, ఆర్ ఎల్స్ కొనలేము కూడా. అండ్ ఆ కెమెరా అనేది పక్కకు పెట్టేసాం అనుకోండి, మనం మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఐక్యం మొత్తం చూడొచ్చు, అండ్ ఏమేమి అవసరం ఉన్నాయో పిక్ చేసుకోవచ్చు అనమాట. మన బ్రెయిన్ అనేది పనిచేస్తుంది, రెండు పనులు పనిచేయలేవు కదా. సో అందుకని చెప్పానని నేను కూడా అవాయిడ్ చేసేసాను, ఓన్లీ గ్లిమ్సెస్ఏ తీసాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఐక్యా వీడియో టూర్ అనేది ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా యూస్ఫుల్ అయిన స్టఫ్ ఉంటుంది, కొన్ని అయితే రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి, కొన్ని అయితే ఎక్స్పెన్సివ్ సైడే ఉంటాయి అన్నమాట. సో అది ఐకియా గురించి. ఇప్పుడు ఐకియాలో ఏమేమి తీసుకున్నానో మీకు ఒక్కటిగా చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో బై ద వే గైస్, ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, ఇప్పుడే వచ్చాం కదా అందుకని చాలా ఇదిగా ఉంది ఫేస్ అనేది. సో కొంచెం పట్టించుకోకండి, అలసిపోయాను అనమాట, మళ్ళీ రెడీ అవ్వలేము. అండ్ ఇక్కడ వచ్చేసి ఐకియా నుంచి ఫస్ట్ నాకు బాగా నచ్చిందండి ఈ పిల్లో అయితే. ఇదైతే మా లివింగ్ రూమ్లోకి సోఫాలోకి తీసుకున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి దీన్ని కారులో ఉంచుదాము, ఆద్య పడుకుంటుంది కదా అని అంటున్నాను. బట్ ఇంత మంచి పిల్లోని కారులో పెడితే పిచ్చి పిచ్చిగా చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. బట్ నేనైతే ఆలోచిస్తానమాట. బట్ ఇదైతే చాలా బాగుంది చూడండి, పిల్ల ఎంత బాగుందో, మంచి రెక్టాంగిల్లో ఉంది షేప్ అయితే. ఎందుకోనండి ఈ రెక్టాంగిల్ షేప్ అనేది నాకు బాగా నచ్చుతుంది. మా గమనించారో లేదో మా హాల్లో సోఫా కూడా పిల్లోస్ అన్ని పెద్దవి రెక్టాంగిల్లో చేయించాను నేను. ఏమో ఈ మధ్య రెక్టాంగిల్ షేప్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనుకుంటా. సో బాగా నచ్చింది, అన్ని మంచిగా లవ్ సింబల్స్ వచ్చాయి. అండ్ ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, ఐ థింక్ మా బెడ్రూమ్లో కూడా బాగా సూట్ అవుతుంది అనమాట సోఫాస్ట్ అయితే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగా నచ్చేసిందో అండి, ఇదైతే మాత్రం అసలు ఎంత బాగుంది చూడండి. సన్ ఫ్లవర్ మంచిగా గ్లాస్ వాజ్లో వేస్తే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. అండ్ దాని ప్రైస్ చెప్తా, వెయిట్ వన్ సెకండ్, పిల్లో ప్రైస్ చెప్తా నేను. సో వేటికి అవి ప్రైజులు నేను పైన డిస్ప్లే చేస్తానండి, ఆర్ ఎల్స్ లింక్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నా దగ్గర బిల్ మా హస్బెండ్ పాకెట్లో ఎక్కడో ఉండాలి, సో ఎప్పుడైతే ఆయన అడగాలి. మంచిగా ఆయన అయితే రెస్ట్ తీసుకుంటున్నారనమాట, సో ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పండి. సో ఈ సన్ఫ్లవర్ చూడండి చాలా బాగుంది, మంచిగా ఉంది, ఎంత బాగుందనండి, అబ్బా సూపర్ ఉందన్నమాట, నాకు బాగా నచ్చేసింది. సో అందుకని చెప్పి పర్చేస్ చేశాను, ఇది నాకు బాగా నచ్చేసింది. సో దీని కాస్ట్ కూడా ఇక్కడ లేదండి, దీని లింక్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు, అలా కాస్ట్ డిస్ప్లే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ న్యాచురల్గా ఉన్నాయి చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్, ఇవి కూడా వాజ్లో వేస్తే చాలా బాగుంటాయి అనమాట. ఇవి టూ తీసుకున్నాను నేను. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్గనైజర్ ట్రే అయితే తీసుకున్నాను. అండ్ ఐకియాలో ఆర్గనైజర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకైతే పర్టిక్యులర్గా ఆర్గనైజర్స్ అనేవి బాగా ఇష్టము, ప్రతిదీ నీట్గా సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పాను. అండ్ ఇది వచ్చేసి నేను ఒక డ్రా తీసుకున్నాను అనమాట ఐకియాలోనే, నేను మీకు చూపిస్తాను అది. సో దానిలోకి యూజ్ చేద్దాము అని చెప్పానని ఈ ఆర్గనైజర్ అయితే నేను పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐకియా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారనమాట. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వే కంటైనర్స్ అనమాట, ఇవి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కోసం బాగుంటాయి అని చెప్పానని తీసుకున్నాను. అండ్ ఇందులో చూడండి చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అనమాట ఇవి. సో చాలా వాటికి యూజ్ చేయొచ్చు, లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్, ఆరెల్స్, కరివేపాకు, కొత్తిమీర, లేకపోతే వెజిటేబుల్స్ కట్ చేసినవి, లేకపోతే ఇంకేమన్నా కానీ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి
నేనైతే తీసుకున్నాను. ఇది ఇది వచ్చేసి 559 రూపీస్ అండి. బట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని గురించి మంచి రివ్యూస్ అయితే విన్నాను నేను. సో అందుకని చెప్పి ఇది పర్చేజ్ చేశాను. అసలు ఇందులో ఎన్ని ఉంటాయి అని అంటే ఏమోనండి, చూడ్డానికి అయితే చాలా ఉన్నాయి బట్ ఎన్ని ఉన్నాయి అనేది పంపించట్లేదు. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇవి క్లిప్స్ అన్నమాట. ఇవి అంటే నాకు బాగా ఇష్టము, క్లిప్స్ అనేవి. మంచిగా ప్యాకెట్ ఓపెన్ చేసామా, యూజ్ చేసుకున్నామా, ఈ క్లిప్ పెట్టేసామా, మళ్ళీ స్టోరేజ్ దాచుకున్నామా, అలా ఉంటే కనుక మనకి పురుగులు ఇంకేమన్నా కూడా పడవన్నమాట. లీకేజ్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు. సో అందుకని చెప్పి స్మెల్స్ కూడా ఎటు పోవన్నమాట. సో అందుకని చెప్పి ఇది పర్చేజ్ చేశాను. ఇవి ఎన్ని ఉన్నా కానీ చిన్న చిన్నగా మిస్ అవుతూ ఉంటాయి, పొద్దాకలు వెళ్ళాల్సినప్పుడల్లా కొనుక్కోవాల్సిందే. సో ఆ క్లిప్స్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఫ్రిడ్జ్, మామూలుగా ఆర్గనైజర్ మ్యాట్ ఉంటుంది కదండి, కబోర్డ్స్లో వేసుకునే మ్యాట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో వేసుకునే మ్యాట్ ఉంటుంది కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపించాను, ఐకియా హాల్లో నేను మీకు చూపించాను, అవి కూడా తీసుకుందామని వెళ్ళాను. బట్ అవైతే నాకు దొరకలేదన్నమాట, ఈసారి లేవు అనుకుంటా, నాకైతే అసలు దొరకలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆల్రెడీ సామాన్ ఉన్నాయి, కొన్ని పెట్టానమాట ఇప్పుడే. అండ్ ఇది వచ్చేసి బాక్స్, కింద మంచిగా వీల్స్ ఉన్నాయన్నమాట. మా పాప కోసం తీసుకున్నాను. ఈ బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయండి, అసలు చిన్న చిన్నవి అయితే మిస్ అవుతున్నాయి అన్నమాట. అసలు ఒక స్టోరేజ్ అనేది లేకుండా అయిపోయింది, ఇలా మరీ బాగా అల్లరి పెరిగిపోయింది. ఇదంతా ఎందుకని చెప్పి ఇగో ఇది తీసుకున్నాను నేను ఐకియాలో. అండ్ మంచిగా దీనికి లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఇది ఇది సెట్ కాదండి, వాళ్ళేంటో ఇదొక కాస్ట్ అంట, ఈ లిడ్ ఒక కాస్ట్, రెండు వేసి పడేశారనమాట. సో మంచిగానే ఉంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి ఇదైతే. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బ్లూ ఉంది, వైట్ ఉంది. మా అమ్మాయి గర్ల్ కాబట్టి ఆబ్వియస్లీ పింక్ తీసుకున్నాను నేనైతే. అండ్ చాలా బాగుంది ఇది. ఉంది నాట్ ఓన్లీ ఒక టాయ్స్కనే కాదు, ఇంకేది దానికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా షేప్స్లో అండ్ చాలా వాటిల్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఐకియాలో. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది ఏంటి అని అంటే, మీకు ఇక్కడ కనిపిస్తుందా, యాక్చువల్గా ఇది నా కోసం తీసుకోలేదండి, నేను మా అత్తమ్మ వాళ్ళ కోసం తీసుకున్నానమాట. వాళ్ళ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ మీద లైట్ అనేది లేదన్నమాట, అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఇప్పుడెప్పుడన్నా మామయ్య గారు పాడుకున్నా కానీ అత్తమ్మ ఫంక్షన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, లైట్ ఆన్ చేసుకుంటే డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పారని. సో నేను అది అబ్జర్వ్ చేసి ఇది తీసుకున్నానమాట వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి మనకి లోపల లైట్స్ ఉంటాయన్నమాట, హ్యాండిల్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి. సో ఏంటి అని అంటే ఇంకా లైట్స్ తీసుకోవాలి, దీని లోపల లైట్స్ తీసుకోవాలి. జస్ట్ హోల్డర్ మాత్రమే తీసుకున్నా, ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం, వన్ సెకండ్, ఇది రావట్లా, సిజర్ తెచ్చుకోవాలి. అప్పటికి పొద్దాకల లేవాల్సి వస్తుందని అన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టుకొని నేను కూర్చున్నాను అన్నమాట. బట్ టైం అనేది అట్లా ఉంది, మనం దేనికో దానికి లేవకుండా అయితే వీడియో అనేది తీయడం అవ్వదండి. అయితే మా అమ్మాయి లేస్తుంది, లేకపోతే ఒకసారి ఒక్కొక్కసారి ఇంకేదో పని ఉంటుంది, లేకపోతే ఒకసారి మా హస్బెండ్ కాల్ చేసి అది కావాలి ఇది కావాలని అంటాడు. ఓ ఒక వీడియో తీయడానికి ఎన్ని కష్టాలు, మా కష్టాలు మీకు అర్థమైతే కనుక కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటో ఓపెన్ అవ్వట్లేదు. సో అలా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అట్లనే. ఓపెన్ అయిందమ్మా ఫైనల్గా. సో ఇలా ఉంటుందన్నమాట మంచిగా. సో వాళ్ళ డ్రెస్సింగ్ మీద అలా పెట్టేసి లైట్లు పెట్టేసాం అనుకోండి, ఇది ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చేసాం అనుకోండి, మంచిగా లైట్స్ వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1700 రూపీస్ పడింది అండి నాకైతే. సో ఇది అలాగే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. సో అది మా అమ్మాయి కోసం ఒక చైర్ అన్నమాట. చైర్ అని చెప్పి ఇది చూపెడుతుంది అనుకోకండి, ఇప్పుడే కదండి వచ్చాను, ఇంకా సెట్ చేయలేదన్నమాట. ఆల్రెడీ మా అమ్మాయికి చైర్స్ ఉన్నాయి, అందుకని ఇది కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా కొంచెం పెద్దయ్యాక ఓపెన్ చేయొచ్చు అని చెప్పి. నాకైతే ఒక స్టడీ టేబుల్ క్రియేట్ చేయాలని ఉంది, దానికోసం అని చెప్పి చైర్ తీసుకున్నాను. నేను ముందు ఇంకా స్టడీ టేబుల్ తీసుకోలేదు,
అది కొంచెం పెద్ద అయ్యాక తీసుకుందాం అని చెప్పానని తీసుకోలేదు. బట్ వైట్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది. మ్యాక్సిమం నేను వైట్ స్టడీ టేబుల్ ప్రిఫర్ చేస్తాను, అది నాకు అర్థమైంది. అందుకని చెప్పి వైట్ కలర్ చైర్ మాత్రమే నేను తీసుకున్నాను అన్నమాట. అండ్ దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఫోటో పెడతాను, ఇది సెట్ చేసాక ఎట్లా ఉంటుంది అనేది ఫోటో అయితే పెడతాను. అండ్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట ఐకియా నుంచి. అండ్ దీని కాస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి, దీని మీద కూడా లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆయనకు బాగా నచ్చిందండి, ఆయనకు బాగా యూజ్ అవుతుందంట అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి బెడ్రూమ్లో మంచం మీద ఇలా వీల్స్ ఓపెన్ చేసుకొని అలా సినిమా పెట్టుకొని మ్యాగీ తినడానికంట. దీని మీద మ్యాగీ పెట్టుకుని తింటారంట, బెడ్ మీద అయితే కష్టంగా ఉంటుంది, దీని మీద అయితే మంచిగా ఆరాంగా తినచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూసారా ఉంటాయి అన్నమాట, రియల్ లైఫ్, రియల్ లైఫ్. సో ఓ వెయిట్ వన్ సెకండ్, దీని మీద బొమ్మ ఉంది చూడండి. ఏంటో ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాను ఈ వీడియో. సో దీని మీద ఫోటో ఉంది చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. నేను డిస్ప్లే చేస్తానండి దీని ఫోటో కూడా. సో దానికి యూజ్ చేసుకోవడానికి పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్, వాటర్ కావాలంటే వాటర్, గ్లాసెస్ పోకుండా ఇంక అన్నిటి పర్పస్ యూజ్ అవుతుంది అన్నమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చిందండి ఇదైతే, మంచి నా డ్రెస్లో కలిసిపోయింది. ఏంటో నా డ్రెస్ కలర్లో కాదు, ఇది చాలా బాగుంది చూడండి. గ్లాస్ ఎంత బాగుందో, చాలా బాగుందండి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో టర్కిష్ కలర్ కూడా ఉందండి. నేను బయటికి వచ్చాక చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను, అది కూడా తీసుకోవాల్సిందే, అది కూడా ఎందుకు తీసుకోలేదు అని ఫీల్ అయ్యాను. రాగానే నేను అమెజాన్లో సెర్చ్ చేశానండి. ఇది యాక్చువల్గా ఐకియాలో 139 rupees ఉందన్నమాట. ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓపెన్ చేసి చూస్తే 438 rupees చూపించింది, ఐకియా వెబ్సైట్లో కాదు అమెజాన్లో. సో ఐకియా వెబ్సైట్లో నేను ఇంకా చూడలేదు. సో అబ్బా ఎందుకు ఇంకొకటి తీసుకోలేదు అని చాలా ఫీల్ అయ్యాను. బట్ మా బ్రదర్ వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట, సో రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు. సో వాళ్ళని పంపించి ఇందులో టర్కీస్ కలర్ది కూడా తీసుకోమని చెప్తాను. అండ్ ఇంకొక రెండు వస్తువులు కూడా తీసుకున్నాను ఐకియా నుంచి. బట్ ఇదైతే చూపిస్తూ నేను చెప్పలేను అన్నమాట, ఇట్లా చూపించలేను, ఎత్తులేను. సో మీకు నేను చూపిస్తూ దాని గురించి చెప్తాను. సో ఇప్పుడైతే అవి చూసాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట, మా పాప కోసం మా ఆయన చైర్ తీసుకున్నారు. ఇది చూడంగానే ఆద్యకి ఎలా అయినా తీసుకోవాలి, తీసుకో తీసుకో అని చెప్పారన్నమాట. సో మంచిగా కూర్చొని టీవీ చూస్తుంది, అన్నీ చేస్తుంది, ఆరాంగా కూర్చుంటుంది అని చెప్పానని ఇది తీసుకున్నాడనమాట. దీని కాస్ట్ అరౌండ్ 2250 rupees అనుకుంటా, 2200 చేంజ్ అయితే ఉందండి ఖచ్చితంగా, అదైతే నేను చెప్పగలను. అండ్ ఇది కూడా మనకి సెట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఒక ఆయన్ని పిలిచాను, నేను ఆల్రెడీ దారిలో ఉన్నప్పుడు ఆయన్ని కాల్ చేసి రమ్మని చెప్పి. సో నేను వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నాడనమాట. సో ఇది సెట్ చేసి ఇచ్చాడు, ఆ గ్లింసెస్ కూడా నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మంచి కలర్లో ఉంది చూడండి, అండ్ మంచిగా క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ పైన చూపించే క్లాత్, ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ స్టిక్కరింగ్ ఇస్తారు కింద, మనకు కావాలి అంటే ఒకవేళ బాగా మరకలైనవి అనుకుంటే కనుక ఇది తీసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు దీనిలో కూర్చొని. సో నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్సింగ్ రూమ్లో కోసం ఒక డ్రా తీసుకున్నానండి, చాలా పెద్దగా ఉంది అండ్ వెరీ స్పేషియస్ ఇన్సైడ్. ఐ థింక్ ఇది అరౌండ్ వచ్చేసి 6000 to 7000 మధ్యలో పడిందండి, చాలా 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 బాగుంది. అండ్ నా డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం నాకు స్పేస్ అనేది తక్కువైంది, సో ఇదైతే మా అమ్మాయి కోసం తీసుకున్నాను. సో దాని వస్తువులు పెడదామని చెప్పానని నేను తీసుకున్నాను అన్నమాట. ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో. సో చాలా సాఫ్ట్ క్లోజింగ్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది అన్నమాట. అండ్ నా డ్రెస్సింగ్ రూమ్
లోకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నేను మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళి నాకు సూట్ అయ్యేటట్టు నేను ఐకియాలో చూస్ చేసుకున్నాను. చూసారు కదా, ఐకియా హాల్, ఐకియా టూర్ అండ్ నేనేమేమి తీసుకున్నాను అన్ని కూడా నేను మీకు చూపించాను కదా. యూజ్ అయ్యే తీసుకున్నానండి. అక్కడ చూస్తే మనకి ఏది చూస్తే అది తీసుకోబుద్ధి అవుతుందన్నమాట. బట్ చాలా కంట్రోల్ చేసుకునేవి, నాకు అవసరమైనవి మాత్రమే నేను తీసుకున్నాను. ఇందులో కూడా కొన్ని అనవసరమైనవి ఉన్నాయి, బట్ మనం ఆగలేం కదా, తీసుకున్నాను అనమాట. నేను వెళ్ళింది అయితే ఈ డ్రా తీసుకుందాము అని చెప్పానని వెళ్ళాను. మీకు లాస్ట్ చూపించా కదా, అది చూపు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. అండ్ వేరేది తీసుకుందాం అనుకున్నాను. వేరేది నేను నాలో ప్లాన్లో ఉండే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఇది చూసి చాలా బాగుంది అన్నాడు. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం ఊరికేమైనా మార్చాం కాబట్టి సో మంచి క్వాలిటీది చూసి నేను తీసుకున్నాను. అండ్ మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళు, నేను ఇక్కడికి వచ్చి సెట్ చేయించుకున్నాను అనమాట. సో అది మ్యాటర్. సో అది ఇవాళ వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందా? ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒక గంట అయితే టంగ్ అని కొట్టేసేయండి. సో దాన్ని బట్టి మీకు నోటిఫికేషన్స్ వస్తే వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. నేనేమేమి వీడియో పెట్టాను అనేది మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ మన వీడియోస్ అనేది ఎవ్రీ వెనస్డే సాటర్డే ఆఫ్టర్ 6 తర్వాత రిలీజ్ చేస్తాను. మీరు అరౌండ్ 8 ఆ టైంలో నోటిఫికేషన్ కనుక రాకపోతే ఒక్కసారి నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి, వీడియోస్ ఉంటాయి. సో మీరు మంచిగా వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ద మ్యాటర్, మొత్తానికి అది మ్యాటర్, ఓకేనా? సో ఇవాళ వీడియో అయితే అది. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ టిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.